Hello students, welcome to Achievers Academy. Group 1 mains preparation meer prarambhinchetappudu chaala mandi abhyarthulaku oka rakamaina confusion state lo vallu untaru. Ante confusion state ante elanti confusion ante vallu raase first question edaithe vallu tama graduation tarvata tama schooling tarvata raastunnatanti motta modati pratishthapakamaina paper idi kabatti first paper lone meer perfection ni chudakandi. ఫస్ట్ పేపర్ కెన్ నెవర్ బీ పర్ఫెక్ట్. ఫస్ట్ ఆన్సర్ మీరు రాసేటటువంటి ఫస్ట్ ఆన్సర్ అన్నది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ విత్ ఆల్ ప్రాక్టీస్, విత్ ఆల్ రిగరస్ ఎఫర్ట్స్ ఈ ఆన్సరింగ్ స్కిల్ అన్నది డెవలప్ అవుతుంది. అంటే ఇది ఓవర్ నైట్ డెవలప్ కాదు. ఒకరోజు రాత్రంతా ఒక పుస్తకం చదువుకొని నేను రాసేయగలుగుతాను అని అంటే అది కాదు. మీరు ఒక ఆన్సర్ రాయాలనంటే దానికంటూ ఒక స్ట్రిక్ట్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఆ డిమాండ్ని అర్థం చేసుకుని మీరు ప్రజెంట్ చేసేటటువంటి క్రమంలో లిటరేచర్ ఇష్యూస్ వస్తాయి. లాంగ్వేజ్ అన్నటువంటి ఒక బ్యారియర్ ఉండొచ్చు. కంటెంట్ ఇష్యూస్ వస్తాయి. అంటే మీకు ఏదైతే సబ్జెక్ట్ని ఏదైతే సబ్జెక్ట్ మీరు ఆన్సర్ రాస్తున్నారో దానికి సంబంధించినటువంటి కంటెంట్ మీ దగ్గర లేకపోయి ఉండొచ్చు. ఇదే హ్యాండ్ రైటింగ్ సమయంలో మీ హ్యాండ్ రైటింగ్ ఇష్యూ అన్నటువంటి ఒక సమస్య కూడా రావచ్చు. ఇవన్నీ కూడా ఆబ్స్టికల్స్. ఈ ఆబ్స్టికల్స్ని మనం దాటుకొని ముందుకు వెళ్ళాలనంటే రిగరస్ అండ్ రెగ్యులర్ రెండు. రిగరస్ అంటే కఠినంగా మనము చాలా ప్రతిష్టాత్మకంగా మనం రాయవలసి ఉంటుంది. అండ్ రెగ్యులారిటీ అన్నది కూడా ఇక్కడ చాలా చాలా ముఖ్యం. ఒకరోజు రాసి 3 రోజులు గ్యాప్ తీసుకొని 4వ రోజు మళ్ళా రాస్తాను సార్ అని అంటే అది కుదిరే పని కాదు. రైటింగ్ అన్నది ఇట్ షుడ్ బి అ రెగ్యులర్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే రోజుకి ప్రతి మాడ్యూల్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ని రాసేటటువంటి ప్రయత్నం చేయండి. రిజల్ట్ వచ్చినాకనే రాస్తాను సార్. మీరు ఫైనల్ లెవెల్లో మార్జిన్లో ఒకవేళ మీకు కట్ ఆఫ్ ఉన్నది అని అంటే డెఫినెట్లీ ఎస్, మీరు ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. నాలెడ్జ్ విల్ నెవర్ గోయింగ్ టు విన్. నాలెడ్జ్ అన్నది ఎప్పుడు కూడా మీరు ఏదైతే స్కిల్ మీరు నేర్చుకుంటారో అది ఎప్పుడు కూడా ఉపయోగపడకుండా పోదు. ప్రతి సందర్భంలో ఏదో ఒక సందర్భంలో మీకు అది ఉపయోగపడబోతుంది. అందుకోసమే ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ అన్నది, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నది స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆన్సర్ తప్పు రాస్తారు, సెకండ్ ఆన్సర్ కొద్దిగా తప్పు రాస్తారు, 3వ ఆన్సర్ కొద్దిగా పర్ఫెక్ట్గా రాస్తారు, 4వ ఆన్సర్ మటుకు ఖచ్చితంగా పర్ఫెక్షన్ అన్నది వస్తుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. Thank you.